చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు ఇవ్వటం మర్చుకోవడానికి వెన్నతో పెట్టి ఇచ్చా. ఈరోజు
హామీలు ఇస్తాడు, నేను నెరవేర్చు. పేదలంటే ఎప్పుడు గెట్టదు లేదు పార్టీ వారికి, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పేదలంటే ఎప్పుడు గెట్టదు. ఎప్పుడు ఏ సంక్షేమం అమలు చేయలే. ఈరోజు ఇంత గొప్పగా సంక్షేమం అవుతుంది కాబట్టి ప్రజలు సంక్షేమానికి ఆకర్షితులు అయ్యాను కాబట్టి ఈరోజు మళ్ళీ వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. నిజంగా ఆయన నమ్మితే మళ్ళీ మన పొయ్యి మనం తోకునట్టే, మన పొయ్యి మనం తోకునట్టే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం తక్కువ అంటే 100,000 రూపాయలు బాగా వచ్చిందని 7,00,000 రూపాయలు అద్దె వచ్చింది ప్రతి కుటుంబానికి. సైకిల్ ఇల్లు ఇచ్చి సంక్షేమాలు అమలైతే 1,000 రూపాయలు పెట్టి నిన్న మొన్న చూశారు కదా దారుణం.